GHMC లో పని చేస్తున్న 12 మంది AEలను CCS పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లకు సహకరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. GHMC లో పని చేస్తున్న 12 మంది AEలను CCS పోలీసులు అరెస్ట్ చేశారు. నకిలీ బిల్లుల విషయంలో కాంట్రాక్టర్లకు సహకరించడంతో పోలీసులు కేసు నమోదు చేశారు. దీనికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ అందిస్తారు. రమేష్, 12 మంది AEలు అరెస్ట్ అయినట్టు తెలుస్తోంది, అయితే మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి? GHMC లోని అన్ని జోన్లలో ఉన్న 12 మంది AE అసిస్టెంట్ ఇంజనీర్ కొద్దిసేపటి క్రితమే CCS పోలీసులు తీసుకోవడం జరిగింది. వీళ్ళు ప్రధానంగా ఏదైతే నాలాల పూడికల సంబంధించిన మట్టిని లారీలో తరలించాల్సినది అయితే అలా తరలించకుండా మోటార్ సైకిల్స్, టూ వీలర్స్, చిన్న చిన్న స్కూటర్ల మీద తరలించి దానికి సంబంధించిన బిల్లు నకిలీ బిల్లుని కాంట్రాక్టర్లు పెట్టడం జరిగింది. అయితే నకిలీ బిల్లు చూసి చూడనట్టుగా వదిలేసి కాంట్రాక్టర్లకు పూర్తిగా లబ్ధి చేకూర్చే విధంగా వ్యవహరించిన 12 మంది AEల పైన ఇప్పటికే ఒక కేసు CCS తో నమోదు కావడం జరిగింది. ఈ కేసు సంబంధించి అటు CCS పోలీసు విచారణ జరిపి పెద్ద మొత్తంలో ఈ కాంట్రాక్టర్లు తర్వాత 12 మంది AEలు కలిసి పెద్ద మొత్తంలో స్కామ్ చేసినట్టుగా వెలుగుతుంది. ఈ నేపథ్యంలో 12 మంది AEని కొద్దిసేపు క్రితమే CCS పోలీసు అరెస్ట్ అదుపులో తీసుకుని ప్రస్తుతానికి విచారిస్తున్నారు. వీళ్ళు మరి కాసేపట్లో కోర్టులో కూడా హాజరుపరిచే అవకాశం కనబడుతుంది. మరొకటి చూసినట్లయితే ఒక GHMC లో ఇంత పెద్ద మొత్తంలో ఒకసారి 12 మంది AEని అరెస్ట్ చేసిన ఒక చరిత్ర అని చెప్పుకోవచ్చు. మరొకటి చూసినట్లయితే ఈ వీళ్ళు గతంలో కూడా ఈ 12 మంది AEలు గతంలో కూడా ఇలాంటి స్కామ్లకు చాలా పాల్పడి ఉన్నారు. అయితే వీళ్ళకి సంబంధించిన పూర్తి డీటెయిల్స్ ఇంకా తాము తెలుసుకునే ప్రయత్నాలు చేస్తున్నామని చెప్పి CCS అధికారులు చెప్తున్నారు. రైట్, థ్యాంక్ యూ రమేష్.